హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చూసారా, యుటిలిటీలో ఇవి ఆల్రెడీ మీకు హోమ్ టూర్లో చూపించాను. జస్ట్ ఇవాళ గ్రీనరీ వీడియో కాబట్టి ఊరికే అలా యాడ్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, పాలాకు సీడ్స్ వేసాను. లాస్ట్ టైం 1 వీక్ అయ్యింది, బాగా వచ్చాయి. అవే చూపిస్తున్నాను. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి పాలాకు విత్తనాలు. ఈజీగా గ్రో అవుతుంది ఇది. ప్రతి ఒక్కరూ చిన్న కుండీలో అయినా ఇంట్లో వేసి పెంచి అలాగే వాటిని మనం కోసుకొని తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ వస్తే ఇవి గోంగూర ఫ్రెండ్స్. ఇవి సీడ్స్ ఇప్పుడే తీస్తూ ఉన్నాను, ఎండబెట్టాను. నేను 6 మంత్స్ బ్యాక్ వేసిన చెట్టుకి కాయలు వచ్చాయి, వాటిని వలిచి ఇలా ఎండబెట్టాను. కొన్ని ఎండినవి సీడ్స్ తీసాను. ఇవి ఇప్పుడు మనం వేద్దాము. కింద కొంచెం స్పేస్ ఉంది, అక్కడ మళ్ళీ వేసామంటే మళ్ళీ ఇంకొక 2-3 మంత్స్కి మళ్ళీ మనకు గ్రో అవుతాయి. అవి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, చాలా చిన్నవి, బాగా ఎండి ఉన్నాయి. మనం నాటే ముందు కొంచెం ఎండబెట్టుకుంటే కూడా చాలా మంచిది, గ్రోయింగ్కే హెల్ప్ చేసినట్లు అవుతుంది మనం వాటికి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలా కొంచెం స్పేస్ ఉన్నప్పుడు ఇట్లా ఎండలో పెట్టుకొని కొంచెం ఎండ కూడా తగిలేలాగా మనం స్పేస్ ఉన్న బాల్కనీస్లో అలా అయినా కూడా అట్లీస్ట్ మనం ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా గ్రీనరీని పెంచుకోవడానికి ఇళ్ళ ఇండోర్ ఆర్ అవుట్డోర్ ప్లేసెస్లో అయినా కూడా అట్లీస్ట్ కుండీల్లో అయినా ట్రై చేయండి. నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు ముందు, మా ఫ్రెండ్స్ చూసి నాకు ఇంట్రెస్ట్ కలగడం వల్ల నేను కూడా అట్లీస్ట్ ఒక 4 ఆర్ 5 ట్రేస్లో అలా అయినా పెంచుకుంటున్నాను. కొంచెం ముందుంటే స్పేస్ అక్కడ కూడా పెంచుతున్నాను. చూసారా ఫ్రెండ్స్ గోంగూర సీడ్స్ ఎలా ఉన్నాయో, వాటిని చూశాక నాకు భలే ఆనందం అనిపించింది. మనమే పెంచి మనమే సీడ్స్ తీసాము అని ఇవి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు. సీడ్స్ కూడా కొనాల్సిన అవసరం లేకుండా వచ్చాయి, పెంచుకున్నాం కాబట్టి. చూసారా ఫ్రెండ్స్, మనీ ప్లాంట్ 2 తమలపాకు ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ నెక్స్ట్ కింద ఎంట్రన్స్ దగ్గర కొంచెం స్పేస్ ఉంటే అక్కడ వేసుకున్నాను కొన్ని లీఫీ వెజిటేబుల్స్. హార్స్ ఫ్రెండ్స్ ఇది, ఇక్కడ రోడ్లో బాగా తిరుగుతూ ఉంటాయి, ఇంటి ముందు కూడా వస్తుంటాయి. మీకు చూపించని అలా కనిపించేసరికి టక్కన తీసాను వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది. నెక్స్ట్ ఇది ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ముందు మనం కొంచెం వేసుకున్నామంటే ఫ్లవర్స్ షోను ఉంటుంది, ప్లస్ మనకు యూజ్ అవుతాయి కూడా. ఏమి వెళ్లకుండా లోపలికి కుక్కలు అవి వెళ్తుంటాయని అలా అడ్డు పెట్టాను. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో తులసి గుబురుగా. ఇంత గుబురుగా వస్తే కళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ నా స్మాల్ గార్డెనింగ్. కొంచెం స్పేస్ ఉండడం వల్ల అట్లీస్ట్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నా ఇంట్లో రెడీ చేసుకోవాలని. అవుట్ సైడ్ ఇవంతా కెమికల్స్, ప్లస్ వాళ్ళు వచ్చి వాటరు మంచి వాటర్ యూజ్ చేయట్లేదు వాష్ చేసేటప్పుడు, నేను చూశాను. అందుకు అప్పటి నుంచి నాకు నచ్చక ఇలా ఇంట్లో చేసుకుంటున్నాను గ్రీనరీ మాత్రం లీఫీ వెజిటేబుల్స్ కోసం. వెజిటేబుల్స్ ఏమి తక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వేస్తున్నాను టమోటో, అవన్నీ ఆకుకూరలు, గోంగూర, పాలాకు. ఇవి రెండు నాకు మాకు ఇంట్లో ఇష్టము, అందుకే ఇవి రెండునే నేను ప్రిఫర్ చేస్తాను. తోటాకు అనేది ఇక్కడ రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి కొంచెం రాళ్ల నేల, అందుకని ఇక్కడ రావట్లేదు. వేసాను, ట్రై చేశాను, రావట్లేదు. మీరు కూడా ఫ్రెండ్స్ అట్లీస్ట్ చిన్న చిన్న టబ్స్లో అయినా కూడా, ఇంట్లో ఉంటుంది కదా బాల్కనీస్లో, అలా అయినా కూడా వేసి పెంచుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదే ఈ వీడియోలో నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరినీ చూసి నాకు వేయాలనిపించింది. చూసారా ఫ్రెండ్స్, పాలాక్ ఎంత బాగా వచ్చిందో. 2 వీక్స్ ఏమో అయ్యింది ఇది వేసి. ఇంకొక 2-3 డేస్లో హార్వెస్ట్ చేసుకొని పప్పు చేసుకుంటే సూపర్ ఉంటుంది. గోంగూర కూడా లాస్ట్ వీక్ ఏమో కట్ చేశాను, అందుకే ఇంకా ఇప్పుడిప్పుడు చిగుళ్ళు వస్తూ ఉన్నాయి. గోంగూర కూడా ఇక్కడ దొరకదు ఫ్రెండ్స్, అసలు తినడానికి మార్కెట్స్లో కూడా ఎక్కడ అవైలబిలిటీలో ఉండదు గోంగూర. అందుకే సీడ్స్ తీసుకొచ్చి నేను వేసుకున్నాను. టమోటా అవి మనం ఇంట్లో వేసిన కిచెన్ వేస్ట్తో వేస్తే చాలు, వాటితోనే అవి వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఇంకా కొంచెం పాలకు, ఇది వచ్చి 1 మంత్ బిఫోర్ నుంచే ఉంది. ఇది హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను చాలా రోజుల నుంచి. పాలాక్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను నేను ఇంట్లో, అందుకే అదే ఎక్కువ ప్రిఫర్ చేశాను. టూ వెజిటేబుల్స్ కాదు ఫ్రెండ్స్, లీఫీ వెజిటేబుల్స్. ఇవి రెండు మాత్రమే వేసుకున్నాను.
నెక్స్ట్ ఇక్కడ ఒక బ్రింజాలు వంకాయ చెట్టు వేసాను, ఇప్పుడే వస్తుంది అది. కొంచెం ఇక్కడ టమోటో, మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది పాడైపోయిన టమోటో, అట్లా విసిరినా కూడా అవే వస్తూ ఉన్నాయి టమోటా చెట్లు. ఇంట్లో కొంచెం పుదీనా ఇట్లాంటివి అవసరమైన మాత్రం వేసుకుని, ఎందుకంటే నాకు స్పేస్ లేదు, అలాగే మళ్ళీ టైం టేకింగ్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం నాకున్న ఇంట్రెస్ట్ అలాగే నాకున్న ప్లేస్ని బట్టి కొంచెంగా ట్రై చేసి వేసుకున్నాను. ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ వీడియో చూసి అట్లీస్ట్ కొంతమంది అయినా చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఉండే స్పేస్తో కొంచెం స్పేస్ అయినా ఎక్కడ యూటిలిటీ బాల్కనీస్లో అక్కడైనా కూడా పెట్టి అట్లీస్ట్ మనకి ఇంట్లోకి అవసరమయ్యే కొత్తిమీర అని పుదీనా పాలాకు ఇవైతే ఈజీ గ్రో అండ్ నో కాస్ట్ కాబట్టి ఇట్లాంటివైనా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చి మనం సబ్జా గింజలు తింటుంటాం కదా, హీట్ తగ్గిస్తుంది అంటుంటారు కదా సబ్జా గింజలు, ఆ చెట్టు. ఇది ఆకు కూడా చాలా స్మెల్గా ఉంటుంది, పూజకు కూడా ఉపయోగించవచ్చు. తులసి ఫ్రెండ్స్ సీడ్స్ అంతా బాగా వచ్చున్నాయి, వీటిల్ని రేపు కట్ చేస్తాను. ఇవాళ మంగళవారం కాబట్టి ఇవాళ కట్ చేయను. తులసిని ఎప్పుడు స్నానం చేయకుండా ముట్టద్దు, అలాగే మంగళవారం కట్ చేయొద్దు, శుక్రవారం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఇలా ఉన్నాయి, ఇవి కొంచెం స్వీట్స్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి, అక్కడ వేస్తాను. కొంచెం వాటర్ చల్లిన తర్వాత అక్కడ వేసామంటే ఇంకా కొంచెం స్పేస్ ఉన్న దగ్గరంతా వస్తూ ఉంటాయి. ఇది హార్వెస్ట్ చేసే టైంకి అవి వస్తాయి, అలా యూజ్ చేసుకోవచ్చు. అంటే టూ టైప్స్గా వేసుకుంటుంటాను, ఆకుకూరలు అవి రెండు మాత్రమే పెంచాను. ముందు వచ్చి కొంచెం షోగా కూడా ఉంటుంది కదా అని ఒకటి రెండు ఫ్లవర్స్ అట్లీస్ట్ గుమ్మం ముందు అలా పెట్టుకోవడానికైనా మనకు పనికొస్తుంది అనే ఉద్దేశంతో. ఇది నా చిన్న గార్డెనింగ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. మీలో కొంతమంది అయినా ఈ గార్డెనింగ్ చూసి పెంచుకోవడానికి ట్రై చేస్తారని ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. ఇలా ఎంట్రన్స్ దగ్గర కొంచెం పక్కన, ఎక్కువ కూడా లేదు ఫ్రెండ్స్, కొంచెం ప్లేస్లోనే అలా ట్రై చేశాను. ఇట్లాగా కొంచెం ఇండోర్ ప్లాంట్స్ కూడా వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఇండోర్ అండ్ అవుట్డోర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ దగ్గర మనీ ప్లాంట్ చాలా మంచిది ఫ్రెండ్స్, వీలైన వాళ్ళు ట్రై చేయండి. దానికేం ఖర్చు లేదు, ఒక పాట్ 50 రూపీస్ ఉంటుంది. ఒక స్మాల్ మనీ ప్లాంట్ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకుంటే కళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ గ్రీనరీని చూసి ఆ చెట్టు పెరుగుతున్నప్పుడు మనకు కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. చూసారా గ్రీన్గా ఎంత బాగుందో మనీ ప్లాంటు. అట్లీస్ట్ మీరైనా కూడా పెంచుకోవడానికి ట్రై చేస్తారని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, ఇది వచ్చి ఎరికా ప్లాంట్, నేను ఆల్రెడీ మీకు హోమ్ టూర్లో చూపించాను. ఇది కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యాపీ గార్డెనింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాయిస్ కొంచెం జలుబు చేయడం వల్ల అలా ఉంది ఫ్రెండ్స్, ఏమి తప్పుగా అనుకో.